ॐ ध्रुवन्ते वर्णो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तशुभमुहूर्तोऽस्तु ईरो पञ्चाङ्गम् शोभकृतनामसंवत्सरम् ఆయనం దక్షిణాయనం వరుసలతో శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి గోకులాష్టమి కృష్ణాష్టమి పర్వదినం ఇవాళ అలాగే అష్టమి తిథి వారం గురువారం నక్షత్రం రోహిణీ నక్షత్రం ఈరోజుకున్నటువంటి విశిష్టత ఇవాళ కృష్ణాష్టమి చాలా 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 యోగము అనుకూలము చాలా 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 యోగము అనుకూలము ఒక వ్యక్తికి సంభవించాలి అంటే రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమిలో అందులో కాలభైరవాష్టమి అనఘాష్టమి వాళ్ళ దత్తాష్టమి అంటారు నిజంగా ఇది చాలా పర్వదినం ఈ రోజున ఒక అరకిలో బెల్లము దానం చేయండి చాలా మంచిది యోగము సర్వానుకూలము అని చెప్పాను నేను అంటే అనేక యోగాలు సంభవించడానికి అనేక అనుకూల ఫలితాలు రావడానికి చాలామంది ఒక అంటే ఏదో ఒక విషయాన్ని మనం బోధించినప్పుడు ఆచరించే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తారు కానీ కొంత ఆలోచన మనిషికి ఎలా వస్తుందంటే ఎన్ని చేసినా ఫలితము లేదేమిటి అనేటటువంటి ఆందోళన సంభవిస్తుంది ఎంతో విశేషమైనటువంటి యోగాలు ముహూర్తాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి సంవత్సరంలో ఈ రోహిణీ నక్షత్ర సహిత బహుళ అష్టమి బహుళ అష్టమి కావడము గురువారం రావడం చేత ఇట్టి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకులకు ఒక అర కేజీ బెల్లము దానం చేయండి తద్వారా పూర్ణ సంకల్పయోగము సర్వానుకూలము సంభవిస్తుంది అంటే అనుకున్న పనులు అవుతాయి లక్ష్మీ కటాక్షం సంభవిస్తుంది చాలా మంచి జరుగుతుంది దానం చేసిన వాళ్లకు ఇది ఇవాల్టి పంచాంగం దర్పణమస్తు ఈరోజు ముహూర్తబలం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం േ ജഗദ്ഗുരു വസുദേവസുതംസർദരമാനന്ദം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു വേ ജഗദ്ഗുരു కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణాష్టమి ఎవరైతే ఈరోజు తలస్నానం చేసి నేను చెప్పిన ఈ సమయంలో దీపారాధన చేస్తారో సమస్త బ్రహ్మాండాన్ని పరిపాలించేటటువంటి ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నిజమా సాధ్యమా అక్షర సత్యం అమ్మా నిజంగా స్తోత్రాన్ని నేను ఇప్పుడు ఎందుకు జపించానంటే ఎన్ని చేసినా మానసిక ధ్యానానికి మించింది లేదు వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఒక్క మాట చెప్పనా స మన కష్టాన్ని మన సమస్యని మన బాధని విముక్తి చేసే అద్భుత శక్తి దైవశక్తి పంచభూతాలు దైవవశం ఆ పంచభూత యోగమే భూమి ఆ భూమి యొక్క అనేక 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 వనరులే మానవాళికి జీవనోపాధి ఇక్కడ మూలమేమిటి దైవం దైవాధీనం జగత్ సర్వం సమస్త జగత్తు ఆయన పరిపాలనలో ఉంటుంది ఇవాళ మనం పొద్దున లేస్తే అనేక కష్టాలు అనుభవిస్తున్నాం కోపం క్రోధం హరిషడ్వర్గాలని జయించలేక అష్ట కష్టాలు అనుభవిస్తున్నాం నిజంగా ఒక్క ఈ దీపారాధన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వరాన్ని అందిస్తుంది మీకు ఈ గోకులాష్టమి నాడు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఈ దీపారాధన చేయండి ఉదయాన్నే ఉదయాన్నే ఎనిమిది పదహారు నిమిషాల నుండి తొమ్మిది మధ్యలో ఆ అద్భుత మహాలగ్నంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్న మహా అద్భుత ముహూర్తమే ఈ దీపారాధన ఫలితం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది మధ్యలో ఒక మట్టి ప్రమిదలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవాళ దీపం జ్యోతిలో మనకు మన ఇంట్లో నిక్షిప్తమై ఉంటాడు కాబట్టి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తి అంటే ఏంటి గురుగారు పసుపు రంగు ఒత్తి అంటే ఒత్తికి పసుపు పుయ్యాలా కాదు ఒక ప్యూర్ కాటన్లో ఉన్నటువంటి ఒక పసుపు బ్లౌజ్ పీస్ తీసుకోండి దాన్ని కట్ చేసి ఒత్తిలాగా చేసుకొని మట్టి ప్రమిదలో వేసి నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపము జ్యోతియే శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు రాశి ఫలితం రాశి చక్రం ద్వాదశ రాశుల సంచార ఫలితం పన్నెండు రాసులు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక రాశి ఉంటుంది అసలు ఇవాళ ఏ రాశి వారికి బాగుంది మేష రాశ్యాతూ గ్రహస్థితి చూసుకుంటే ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి నుంచి గ్రహ యోగాన్ని మనం వీక్షించినా చంద్రాత చూసుకున్నా అలాగే ఆత్మకారకుడైన రవి నుంచి చూసినా అసలు ఏ రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ ఎవరికి బాగుంటుందో తెలుసా కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఈ కన్యా రాశి వారికి సర్వానుకూలము సంభవిస్తుంది భాగ్యస్థానంలో లాభాధిపతి సంచరిస్తాడు వాళ్ళ కన్యారాశివారు ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం చేసినా ఈరోజు శుభ ఫలితాన్ని పొందుతారు సరే ఇవాళ శోభకృత నామ సంవత్సరం ఈరోజు ఉత్తర దక్షిణాయనం వసంత ఋతు రోహిణీ నక్షత్రం గురువారం ఇవాళ రోజున కన్యా రాశి వారికి మహాద్భుతమైన ఫలితం గ్రహస్థితి చూసుకున్నా పంచాంగ యోగాన్ని చూసుకున్నా నక్షత్ర బలాన్ని చూసుకున్నా సరే మరి ఏ రాశి వారికి బాగోదు వాస్తవానికి పన్నెండు రాసుల్లో అందరికీ బాగుంటుందంటే అబద్ధమే లేదు అందరికీ బాగాలేదన్నా సత్యం కాదు కానీ ఇందులో అసలు బాగోదు అన్నటువంటి రాశి ఒకటి ఉంటుంది ఎందుకంటే ఫిల్టర్ చేస్తాం కదా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ పూర్తిగా వంద శాతం బాలేనటువంటి రాశి ఏమిటయా ఏ రాశికి వాళ్ళ అసలు అనుకూలం ఉండదు గ్రహానుకూలం లేని రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి పూర్తిగా దోషం ఏర్పడుతుంది ఈరోజు ఒక్కరోజు ఏ ముఖ్యమైన పనున్నా దయచేసి ఆ పనిని మీరు ఆపాలి ఎందుకంటే ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశికి ఏమీ బాగాలేదు ఇవాళ ఏముంది ఈ ఒక్కరోజు రేపు చేసుకుందాం దీనికి గాను కర్కాటక రాశి వారు ఇవాళ మానసిక దోషం ఏర్పడకుండా ఏ చెడు జరగకుండా సోమనాథుడి దర్శనం కానీ సోమనాథుడి యొక్క నామాన్ని పలకడం కానీ సోమనాథుడి దర్శనం వస్తుంది మనకు ప్రతిరోజు సాయంత్రం సోమనాథ ఆలయం ఆ ఆలయం యొక్క హారతులన్నీ చూపిస్తారు లేదు మీరు యూట్యూబ్లో సోమనాథుడి యొక్క హారతి అని చూడండి అభిషేకం చూడండి ఆ స్వామిని తలుచుకోండి ద్వాదశ జ్యోతిర్లింగంలో ప్రథమ జ్యోతిర్లింగం అది ఆ సోమనాథుడిని దర్శించిన సోమనాథుడి గురించి విన్న సోమనాథుడి యొక్క అభిషేకం చూసిన సోమనాథుడి యొక్క హారతిని కళ్ళ చూసిన ఈ కర్కాటక రాశి వారికి గ్రహ దోషం విముక్తవుతుంది తప్పకుండా ఒక్క ఐదు నిమిషాలు కర్కాటక రాశి వారి పరిహారం చేసుకోండి రేపు రాశి ఫలితంలో రేపున్న గ్రహ సంచారాన్ని బట్టి మరికొన్ని రాశుల గురించి తెలుసుకుందాం నక్షత్రయోగం అంటే ప్రతిరోజు ఒక నక్షత్రాన్ని గురించి చెప్తున్నాం కదా ఆ నక్షత్రం వాళ్ళు ఏ దానం చేసుకోవాలి ఈ నెలలో వాళ్లకు గ్రహబలము గ్రహానుకూలత నక్షత్రానుకూలత దైవబలం ఉండి గత నెల కన్నా ఈ నెల వాళ్ళకు బాగుండడానికి ఈ దానం అనేది విశేష విశేష శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది అమ్మా ఒక్కటి ఏ వ్యక్తి అయినా తన దారిద్ర్యాన్ని విముక్తి చేసుకోవాలంటే దేవస్యత్వాసవి దుఃప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం పూష్ణోహస్త ఆభ్యామ్ దానంతోనే సాధ్యం ఇవాళ రోహిణీ నక్షత్రం వాళ్ళు ఏ దానం చేయాలో చెప్తాను మీది మీ అబ్బాయిది మీ అమ్మాయిది లేదా మీ భర్తది ఎవరిదైతే రోహిణీ నక్షత్రముందో వారి దానం చేస్తే సమస్త పాపము దరిద్రము అంతా తొలగిపోతుంది దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో ఈ దానం చేయాలి ఎప్పుడు చేయాలండి పదకొండో తారీఖు లేదా పన్నెండో తారీఖు ఈ దానం చేయాలి ఏ దానం చేయాలి స్వామి ఒక వస్త్రము దానం చేయాలి బ్రాహ్మడికి అక్కడ పూజించేటటువంటి పూజారి పూజలు చేసే వ్యక్తి ఉంటారు కదా ఆ పూజారికి వస్త్ర దానము తెలుపు రంగులో ఉన్న శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం తెల్లటి వస్త్రము పంచగాని కండువ కానీ ఏదో ఒకటి మీకు తోచిన విధంగా వస్త్ర దానము చెయ్యండి అది కూడా పదకొండో తారీఖు లేదా పన్నెండో తారీఖు ఉన్న ముహూర్తంలో ఈ దానాన్ని ఆచరిస్తే ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళకు సర్వానుకూలము సంభవిస్తుంది తప్పకుండా చేసుకోండి ఈరోజు అదృష్టం ఐశ్వర్యం మహాలక్ష్మి కటాక్షం కోసం అనేక పరిహారాలు చెప్తూ ఉన్నాను అనేక పరిహారాలు చేస్తున్నాం మనం అయితే ఇవాళ ఒకటి మీ జాతకంలో దోషాలు ఇప్పుడు ఎవరి జాతకంలోనైనా ఒక దోషం ఉందనుకోండి ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా వాళ్ళకు మంచి జరగదు వాళ్ళకు కష్టాలు అలాగే ఉంటాయి వాళ్ళ సమస్యలు విముక్తవ్వవు ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషానికి వాళ్ళు చేసే పూజకు సంబంధం ఉండదు ఇది ఎలా ఇది సాధ్యమవుతుందా ఇది వాస్తవమా అవును ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మీరు పూజలు చేస్తున్నారు దీపారాధన చేస్తున్నారు దానం చేస్తున్నారు మరి దాని ఫలితం ఏంటి దాని ఫలితం ఎందుకు రాలే అలాగనే అందరికీ రావట్లేదా చాలామందికి మంచి జరుగుతుంది చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి రావాల్సిన డబ్బు వచ్చింది విదేశాలకు వెళ్ళడం జరిగింది అలాగే గృహము కట్టుకోవడం జరిగింది అప్పులు తొలగిపోయాయి ఆర్థిక సమస్యలు పోయాయి ఇవన్నీ జరిగాయి ఎక్స్ కన్ఫామ్ చెప్తున్నాను ఎక్సలెంట్గా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అక్షరాల చాలామందికి జరిగాయని నేను విన్న తర్వాత వాళ్ళతో మాట్లాడాకే చెప్తున్నాను కానీ జరగని వాళ్ళు ఎందుకు అంటే జాతకంలో కుంభదోషం ఉండొచ్చు లేదంటే హస్తంగత దోషాలు ఉండొచ్చు లేదు పాపార్గల దోషాలు ఉండొచ్చు ఇలా అనేక దోషాలు ఉంటాయి ఆ దోషాల వల్ల వాళ్ళు ఎన్ని దాన ధర్మాలు చేసినా లేదా ఎన్ని పూజలు ఇత్యాది పురస్కార కర్మలు ఆచరించినా ఆ కార్యక్రమం అనేది వీళ్లకు సరిగా సెట్ అవ్వకపోవచ్చు అంటే ఉదాహరణ తలనొప్పి ఉన్నటువంటి వ్యక్తికి కడుపుల నొప్పి మాత్ర ఇస్తే ఎన్ని మాత్రలు మింగినా ఎన్ని రోజులు మింగినా ఆ తలనొప్పి తల భారం తగ్గదు కదా అలాగే మీరు చేస్తున్నటువంటి దైవిక కర్మలు ప్రాయశ్చిత్తాలు అసలు మీకున్నటువంటి దోషాన్ని తీసేస్తాయా ముందుది తెలియాలి దానికి మీ జాతకంలోనే ఉంటుంది రహస్యం నేను ఎవరికైనా చెప్పేది ఒకటే లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం కానీ ధన దశమాధిపతుల కానీ ఏ జాతకంలోనైతే ఉండదో దానికి ఏ పరిహారం చేయాలో అది చేస్తే వాళ్ళకు అనేక కష్టాలు తొలగిపోతాయి తప్పకుండా మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి సంబంధించిన పరిహారాన్ని మీరు ఆచరించండి ఇది నా విన్నపం ఎందుకంటే అపార్థం చేసుకోకూడదు దైవశక్తి గొప్పది కానీ మీకు జరిగినటువంటి అనార్థం వల్ల మీకు వచ్చే కష్టాల వల్ల మీరు అనుభవించే బాధల వల్ల అసలు భగవంతుడే లేడు ఉంటే నాకెందుకు ఇటువంటి పరిస్థితి అన్నీ పూజలు చేస్తున్నా కదా అని మీరు అపార్థం చేసుకోకూడదనే ఇవాళ ఈ మాటని మీకు అందిస్తున్నాను ఈరోజు కార్యసిద్ధి ఈ మహామంత్రాన్ని ఎవరైతే ఇవాళ రాత్రి పడుకునే లోపు జపిస్తారో వారి ఇంట్లో వాస్తు దోషం తొలగిపోతుంది ఈ వాస్తు దోషం తొలగిపోతే ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి ఓం ధ్రువజ్యోతి గణపతయే నమః నమ ఓం ధ్రువజ్యోతి గణపతయే నమః నమ ఓం ధ్రువజ్యోతి గణపతయే గణపత ఏ నమ ఈ మహామంత్రాన్ని రాత్రి పడుకునే లోపు నూట ఎనిమిది సార్లు తప్పు పలకకుండా మంత్రాన్ని చదవండి సంపూర్ణ వాస్తు దోషము తొలగిపోతుంది ఈ దిష్టి గణపతి అని మనం ఫోటో చూస్తూ ఉంటాం మీకు ఆ ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది చూడండి ఆ దిష్టి గణపతి మంత్రమే ఇది ఇది వాస్తు దోషాన్ని తీసేసి ఇంట్లో ఏ గొడవలు లేకుండా కాపాడుతుంది జయ గురు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక